చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చాలామంది చాలా రకాలుగా మనం యూట్యూబ్ ఛానల్స్లో చూస్తుంటాము, చాలామంది మన ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా రకాలుగా చాలా వేస్లో అయితే మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనేది చెప్తూ ఉంటారు. బట్ నేనైతే ఒక టిప్ అయితే ఒక ట్రిక్ అయితే చెప్తా అండి. సో ఇలా చేశారంటే మ్యాక్సిమం మీకు సెట్ అవుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. అంటే ఎవరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు, ఫాలో అవ్వరు, బట్ ఇలాగ ట్రై చేశారంటే మ్యాక్సిమం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయండి. ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. దాన్ని చెప్పే ముందు కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. ఏంటంటే, మనకి ఇంగ్లీష్ అనేది మాట్లాడటం రాకపోయినా మనకి రీడ్ చేయడం, అండర్స్టాండ్ చేసుకోవడం ఇవన్నీ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసామంటే ఇంజనీరింగ్ అనో డిగ్రీ అనో ఓకే ఆర్ ఎంసీ అనో ఎంటెక్ అనో ఏదో ఒకటి కంప్లీట్ చేసామంటే మినిమం అయితే మనకైతే తెలుసుంటుంది. బట్ ఏంటంటే ఎలా మాట్లాడటం అనేది రాదు, అవునా కదా. మరి దానికి ఏం చేయాలంటే, చాలామంది ఏం చెప్తుంటారు, అందరూ చెప్తుంటారు, అది కూడా కరెక్టే, ఆ పాయింట్స్ అన్ని కరెక్టే. ఏంటి, మీరు ఇంగ్లీష్ మూవీస్ వాచ్ చేయడం వల్ల, సబ్ టైటిల్స్ చదవడం వల్ల వస్తుంది అనేది, అది ఓకే కరెక్టే. అండ్ లిజనింగ్ చేయడం వల్ల, ఎక్కువ వినటం వల్ల, అది కరెక్టే. అండ్ న్యూస్ పేపర్ రీడ్ చేయడం వల్ల, ఆర్ ఏదైనా ట్రైనింగ్ తీసుకోవడం వల్లనో, లేకపోతే గ్రామర్ ప్రిపేర్ అవ్వడం వల్లనో, రీడ్ చేయడం వల్లనో, ఇవన్నీ ఎవరు వేలో వాళ్ళు ప్రయత్నించి నేర్చుకుని ఉంటారు. బట్ మనం ఫ్లూయెంట్గా మనం నేర్చుకోవాలి అండ్ ఇంగ్లీష్ రావాలి అంటే ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుంటారు. దానికి రీజన్ ఏంటంటే, మనం ఉండే ఎన్విరాన్మెంట్. ఇప్పుడు సపోజ్ మీరు హాస్టల్లో ఉంటారు, మీరు హాస్టల్లో ఉన్నారనుకోండి, మీకున్న నలుగురు ఆరు ఐదుగురు మీ రూమ్లో ఉన్న మీ హాస్టల్లో కానీ ఆరు మీ రూమ్లో ఉన్నవాళ్ళు నలుగురు ఐదుగురు ఎవరైతే ఉంటారో షేర్ చేసుకుని ఉంటారు, వాళ్ళందరూ తెలుగులో ఇచ్చలేరుగా మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఇంకా మీరు ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం ఎక్కడ ఉంటుందండి? ఓన్లీ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మాత్రమే, అప్పుడు భయం వేస్తుంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మాత్రమే మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. అప్పుడు మనకి, ఎందుకంటే మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనకు తెలుగు అయితే దారుణంగా ఎట్లాగంటే అట్లా ఫ్లూయెంట్గా మాట్లాడేది. అదే ఇంగ్లీష్ని ఒక్కసారిగా మాట్లాడాలంటే అప్పుడు మనకి ఆ ఒక్కసారి ఎప్పుడు మాట్లాడతాము, ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడే మాట్లాడతాం. అందుకని మనం టెన్షను, మనం ఎక్స్ప్రెస్ చేయగలమా లేదా, మనకి ఇంగ్లీష్ త్వరగా వస్తున్నారా అనేది ఒక టెన్షన్ వస్తేస్తుంది. సో అందువల్ల అదేదో మీరు మీ రూమ్లో ఉన్నప్పుడే మీ ఫ్రెండ్స్తోనే మీరే షేర్ చేసుకుంటున్నారనుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడటం స్టార్ట్ చేశారనుకోండి, అంటే మీ ఎన్విరాన్మెంట్, మీరున్న ప్లేస్ కరెక్ట్గా ఉందంటే, ఇంగ్లీష్లో మాట్లాడే పీపుల్ ఉన్నారు అంటే మీకు ఇంగ్లీష్కి అసలు భయం ఏముండదండి, ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఎంత చదువు రానాలు కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనమే చూస్తుంటాం, మన విలేజ్లో కానీ ఎవరైనా మనం కొన్ని కొన్ని వర్డ్స్ ఏమి చదవడానికి కూడా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. ఎగ్జాంపుల్ తీసుకోండి, క్రికెటర్స్ తీసుకోండి. సో చాలామంది పెద్ద ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటారు, లేదా చాలామంది ఫేమస్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. అంటే మనం ఉండే ఎన్విరాన్మెంట్, మనం అందరూ కూడా ఒక లాంగ్వేజ్ని కానీ మాట్లాడుతుంటే రానివాడు కూడా వచ్చేస్తుంది. సో అలాగే మనం, మన ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉంటే, మీరు విలేజ్లో ఉండండి, సిటీలో ఉండండి, రూమ్లో ఉండండి, ఇంకెక్కడైనా ఉండండి, మీ దగ్గర ఉన్న పీపుల్ ఎవరైనా ఒకరారు ఇద్దరైనా సరే ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ చేస్తూ ఉంటే, మీరు కూడా ట్రై చేస్తున్నారనుకోండి, 100% మీకు 2-3 మంత్స్లోనే మీరు మాట్లాడకపోతే అప్పుడు చెప్పండి. ఎక్కడ ఏ ట్రైనింగ్ తీసుకోవడం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు సార్. గ్రామర్ ఇవన్నీ ఫాలో అంటే ఆ గ్రామర్ ఏమర్ అన్నీ కూడా వచ్చేస్తాయండి. మనకేంటి, మనం ఏమన్నా ఎవరికి వేరే వాళ్ళకి టీచ్ చేయని అవసరం లేదు కదా. ఇది రూల్స్ ఫాలో అవ్వాలి, ఈ గ్రామర్ ఎలానే ఉండాలి అనే ఫాలో అవసరం లేదు. మనం ఏంటి, మనకు తెలిసిన ఇంగ్లీష్ని ఎక్స్ప్రెస్ చేయడం, మనకు వచ్చిన సబ్జెక్ట్ని ఎక్స్ప్రెస్ చేయడమే కదా మనకి ఇంటర్వ్యూలో. మీరు ఎవరికో క్లాస్ చెప్పిన అవసరం లేదు, ఇవి ప్రొనౌన్స్, ఇవి నౌన్స్, ఇవి ఆబ్జెక్టివ్, ఇవి వెర్బ్స్, ఇవన్నీ ఇది పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్, ఇవన్నీ ఏంటంటే ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు చెప్తుంటారు. మనకేంటి, మన ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, మనం ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి, మనం ఏదైనా క్లయింట్ కాల్ చేసినప్పుడు మాట్లాడాలి. దానికి అంటే హ్యూమన్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం, ఓకే మాస్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం మనకి కొంత కమ్యూనికేషన్ అయితే రావాలి. అది మాట్లాడుతుంటేనే వచ్చేస్తుంటుంది, తెలుస్తుంటుంది పాస్ట్లో ఏమి చేయాలి, ఫ్యూచర్ అయితే ఏమి చేయాలి, ప్రజెంట్ అయితే ఏం చేయాలి అనేది మాట్లాడుతుంటే అండర్స్టాండ్ అవుతుంటుంది. కనీసం మీ రూమ్లో కానీ మీ హాస్టల్లో కానీ 1-2% ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఆర్ మీరే, ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీరే ట్రై చేసుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడడం ట్రై చేయండి. దాంట్లో మొహమాట పడుతూ ఉంటారు, ఏ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడే మనోడు అని అంటుంటారు. అలాగే డిస్కరేజ్ చేయొద్దండి, మీకు మీరుగా ఎంకరేజ్ చేసుకోండి. మీరు డెవలప్ అవ్వాలి, మీరు ఒక జాబ్ తెచ్చుకోవాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయంటే మీరు ఏ సిటీలో ఉన్నా కూడా మంత్లీ 30-40,000 సంపాదించవచ్చండి. చాలా జాబ్స్ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యే. సో అందుకే ఇక్కడ ఒకరు ఎగతాళి చేస్తారనో, ఒకరు డిస్కరేజ్ చేస్తారనో మీరు స్టాప్ చేయొద్దు. కంటిన్యూగా మాట్లాడతానండి,
మీకు 2-3 మంత్స్లో మీరు ఫ్లూయెంట్గా మాట్లాడతారండి. మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలుసు, ఫండమెంటల్స్ తెలుసు, ఫండమెంటల్ గ్రామర్ రూల్స్ తెలుసు, బట్ మీరు మాట్లాడలేకపోవడం వల్ల మీరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. ఇదండి ఈ వీడియోకైతే. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కంటెంట్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్.